పొజిషన్లో చేరడం ఏ విధంగా చూస్తారు? అంటే పొజిషన్లో లేని వాళ్ళు చేయడం ఒక అంశం, కానీ యాంటీ డిఫెక్షన్లా ఉండిన తర్వాత రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోకసభ సభ్యులు కావచ్చు, ఇవాళ లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా ఉండగా దాన్ని పుట్టదాకలు చేస్తూ, దాన్ని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ ఈ బాధ్యత కండకొప్పటువంటి పద్ధతి మంచిది కాదు. కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసిన ఇదే పని, కానీ వారు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2/3 ఎమ్మెల్యేలు చేతికొచ్చేంత వరకు బయటికి తెలియనియలే, లోపల మాట్లాడుకున్నాడు, మాట ముచ్చేది అయిపోయింది, కానీ వాళ్ళు ఎవరు జైలు కాలేదు. కానీ 12 మంది సంపూర్ణ వచ్చినట్టు చేయలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యే ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో 26 మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్లా అట్రాక్ట్ కాదు. కానీ ఎవరు ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేని కనుగొప్పి ఇప్పటికే 5 మందిలో 6 మంది తీసుకున్నారు, అంటే బరిదగించిన పని అన్నట్టు. చట్టం ఏం చేస్తుంది? స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు, మా స్పీకర్ ఉండగా మీ సభ్యత్వాలు పోవాలని మాట చెప్తున్నారు, అది మంచిది కాదు. ఎప్పుడుగా చట్టం సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, ఈ బరిదగించి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా ఇట్లాంటి చర్యలు చేపడితే చట్టం తప్పకుండా దాన్ని పని చేస్తానని విశ్వాసం ఉంది. ఈ ఈ పద్ధతి మంచిది కాదు.